एपिसोड 1 मरियु एपिसोड 2 యొక్క లింక్స్ అనేవి కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సో రెండు ఎపిసోడ్లని చూసిన తర్వాత ఈ ఫైనల్ ఎపిసోడ్ ని చూడగలరు అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి చివర వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ రాత్రి అలానే గడిచిపోయింది ఆ రాత్రి వచ్చినటువంటి పేడకల వల్ల రమేష్ కి నిద్ర డిస్టర్బ్ అయ్యింది అయితే రాత్రి బాగా పడుకోకపోవడంతో ఉదయం 9 గంటల వరకు అలానే నిద్రపోతూ ఉన్నాడు ఇక వెంటనే కల్పన కాఫీ తీసుకువచ్చి రమేష్ని నిద్రలేపుతుంది ఇక లేవండి ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఇంకెప్పుడు ఆఫీస్ కు వెళ్తారు అని అంటుంది అందుకు రమేష్ ఏం లేదు కల్పన లేట్ అయినా పర్వాలేదులే ఈ రోజు అంత వర్క్ ఏమీ లేదు కాసేపు నిద్రపోని లేదు లేదు మీరు ఇప్పుడు పడుకుంటే చాలా సేపటి వరకు లేవరు వెంటనే లేవండి అని చెప్పి కాఫీని తీసుకుని ఇస్తుంది ఇక వెంటనే రమేష్ నిద్ర లేచి కల్పన ఇచ్చిన కాఫీని తాగుతూ ఉంటాడు కాఫీ తాగుతూ ఉంటాడు తన మైండ్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది కానీ మనసులో ఒక భయం మాత్రం అలానే ఉంది అదే రాత్రి తనకు వచ్చిన పీడకల నాకు వచ్చిన కలలాగే కల్పన కూడా ఇలానే చెప్పింది తనకి ఏదో ఆకారం కనిపించిందని ఆ ఆకారం కూడా ఒక అమ్మాయిలా ఉంది అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటుంది అని చెప్పింది ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అది ఏంటో తెలుసుకోవాలి లేదంటే ముందు ముందు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని అనుకున్నాడు రమేష్ ఈ రోజు ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి లేదంటే చాలా ప్రాబ్లం అని ఆలోచించుకుంటూ ఫ్రెష్ అవుతాడు ఇక అప్పటికే టిఫిన్ కూడా సిద్ధం చేసి ఉంటుంది వెంటనే కల్పన మరియు రమేష్లు టిఫిన్ చేస్తారు ఇక అప్పుడు రమేష్ కల్పనతో సరే కల్పన ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు అలాగే టామిన్ కూడా చూసుకో సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఉన్నది కల్పన మరియు తన చేతిలో ఉన్న ఒక చిన్న కుక్కపిల్ల టామీ మాత్రమే ఇక ఇల్లు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అప్పటికే కల్పనకి బాగా బోరింగ్ అనిపించడంతో హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటుంది తను టీవీ చూస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో తన చేతిలో ఉన్న ఆ టామీ పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్రూంలోకి చేరుకుంటుంది బెడ్రూంలోకి వెళ్ళిన టామీ ఫ్యాన్ వైపు చూస్తూ విచిత్రంగా అరుస్తూ ఉంటుంది కల్పన ఒకవైపు టామీ ఎక్కడున్నావు ఇలా రా అని అంటుంది అయినా ఆ టామీ మాత్రం రావటం లేదు ఇక కల్పన వెంటనే లేచి ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో బెడ్రూంలో నుండి ఆ కుక్కపిల్ల అరుపులు వినిపిస్తూ ఉంటాయి వెంటనే కల్పన బెడ్రూంలోకి చేరుకుని చూస్తుంది అలా వెళ్ళి చూస్తే అక్కడ టామీ మీదకు చూస్తూ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఇక అసలు టామీ ఎందుకలా ప్రవర్తిస్తుంది అయినా అక్కడ ఏముందని అరుస్తోంది అని ఒక్కసారిగా పైకి చూసింది అంతే అక్కడ మీద ఉన్న ఫ్యాన్కి ఒక నల్లని ఆకారం వేలాడుతూ కనిపించింది దాన్ని చూసినటువంటి కల్పనకి తన గుండె ఆగినంత పనైంది ఆ ఆకారం చూడటానికి చాలా భయంకరంగా ఉంది ఆ ఆకారం మరెవరో కాదు మొన్న రాత్రి కిచెన్లో కనిపించిన ఆకారమే ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది ఇక దాన్ని చూసి భయపడినటువంటి కల్పన వెంటనే తన టామీని తీసుకొని ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి పరిగెత్తుకుంటూ కిందకి చేరుకుంటుంది ఇక భయపడుతూ ఉన్న కల్పనని చూసి వెంటనే వాచ్మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతాడు అందుకు కల్పన ఏ సమాధానం చెప్పకుండా ఏం లేదు ఊరికే అని అంటుంది ఇక వెంటనే వాచ్మ్యాన్ చూస్తుంటే చాలా కంగారుగా కనిపిస్తున్నారు అడిగితే ఏం లేదంటున్నారు అసలు ఏమైంది అని అడుగుతాడు అందుకు కల్పన ఏం లేదని చెప్పాను కదా అవును ఒకసారి నీ మొబైల్ ఇస్తావా అని అడుగుతుంది ఆ ఇదిగోండి మేడం తీసుకోండి అని వాచ్మ్యాన్ కల్పనకు మొబైల్ ఇస్తాడు ఇక వెంటనే కల్పన తన హస్బెండ్ రమేష్కి కాల్ చేస్తుంది ఒకవైపు ఆఫీస్లో కూర్చొని రాత్రి జరిగిన విషయం గురించే తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు రమేష్ ఇక అప్పుడే రమేష్ మొబైల్ రింగ్ అవుతుంది అలా చూస్తే అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది ఈ టైంలో ఎవరు అసలే అన్నోన్ నంబర్ ఏంటి అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు రమేష్ ఇక వెంటనే కల్పన రమేష్ నేను కల్పన అని మాట్లాడుతున్నా కల్పన ఈ టైంలో ఫోన్ చేసావంటే అయినా నీ మొబైల్ ఉందిగా ఇది ఎవరి మొబైల్ అని అడుగుతాడు అప్పుడు కల్పన ఇది వాచ్మ్యాన్ మొబైల్ ఏంటి వాచ్మ్యాన్ మొబైలా నీ మొబైల్ ఏమైంది
అసలిప్పుడెక్కడున్నావు నువ్వు అని అడుగుతాడు. అందుకు కల్పన భయపడుతూ ఒకవైపు ఏడుస్తూ, రమేష్ నేను క్రింద ఉన్నాను, మేతాది నన్ను చాలా భయపెడుతుంది, దయచేసి నువ్వు వేగంగా ఇంటికి రా అని ఏడుస్తూ ఉంటుంది. సరే సరే వచ్చేస్తున్నాను, నువ్వేం భయపడకు, క్రిందనే ఉండు సరేనా, ఇదిగో ఇప్పుడే నేను వచ్చేస్తున్నాను, అక్కడే ఉండు అని చెప్పి వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరి అపార్ట్మెంట్కి చేరుకుంటాడు. అలా వెళ్ళి చూసేసరికి క్రింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మ్యాన్ పక్కనే కల్పన కనిపిస్తుంది. వెంటనే రమేష్ కల్పన దగ్గరికి వెళ్ళి, కల్పన ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు, ఏం జరిగిందో చెప్పు అని అడిగేసరికి జరిగినదంతా కల్పన రమేష్తో వివరంగా చెప్తుంది. ఇక తన మాటలు విన్న రమేష్ కూడా చాలా భయపడతాడు. అవును కల్పన, నువ్వు చెప్తుంది నిజమే, నీకు నేను ఒక విషయం చెప్పాలి. రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఆ భయంకరమైన ఆకారం కనిపించింది. అది నాకు కలలో కనిపించి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోమని చెబుతుంది. ఇక్కడేదో ఉంది కల్పన, మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు అని అంటాడు రమేష్. సరే అండి, మనం వెంటనే బయటకు వెళ్ళిపోదాం. ఓకే కల్పన, ఒక్క నిమిషం ఆగు, నా అసిస్టెంట్కి ఇప్పుడే కాల్ చేస్తా అని చెప్పి ఆఫీస్ అసిస్టెంట్ అయినటువంటి గుప్తాకి రమేష్ ఫోన్ చేస్తాడు. హలో గుప్తా, నువ్వు అర్జెంటుగా ఒకసారి నా అపార్ట్మెంట్కి రాగలవా అని అనేసరికి, సరే సార్ వెయిట్ చేయండి, ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటా అని చెప్పి వెంటనే గుప్తా రమేష్ దగ్గరికి చేరుకుంటాడు. ఇక రమేష్ గుప్తాతో జరిగినదంతా వివరంగా చెప్తాడు. అప్పుడు గుప్తా రమేష్తో ఇలా అంటాడు, సార్ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు కదా, ఎప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారు, మీరేమీ అనుకోను అంటే మీకు ఇల్లు దొరికేంత వరకు నా ఇంట్లో మీరు ఉండొచ్చు సార్, ఎందుకంటే నా ఇంట్లో 2 రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి అని చెప్తాడు. ఇక వెంటనే రమేష్ గుప్తాతో, చాలా థ్యాంక్స్ గుప్తా, చాలా హెల్ప్ చేస్తున్నాం అని అనేసరికి, ఊరుకోండి సార్, ఇలాంటి టైంలోనే కదా మనకు మనం సహాయం చేసుకోవాలి, సరే సార్ రండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసరికి కల్పన మరియు రమేష్ అలాగే వాళ్ళతో పాటు ఉన్న ఆ టామీని కూడా తీసుకొని గుప్తా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజంతా గుప్తా ఇంట్లోనే గడుపుతారు. అప్పుడే రమేష్తో గుప్తా ఎలా అంటాడు, సార్ మీరేమనుకోనంటే మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. చెప్పు గుప్తా, మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ ఇల్లు గురించి మీరేమైనా ఎంక్వైరీ చేశారా అని అంటాడు. లేదు గుప్తా, ఇందులో ఎంక్వైరీ చేయడానికి ఏముంది అని అనేసరికి, లేదు సార్, నేను ఒక గంట క్రితమే మీరు ఉంటున్న అపార్ట్మెంట్ గురించి కనుక్కున్నాను. ఆ 2nd ఫ్లోర్లో ఇదివరకు ఎవరు కూడా రెంట్కి లేరు, ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ అక్కడ ఉండేదంట. ఆ ఫ్యామిలీలో భార్యాభర్త చాలా బాగానే ఉండేవారు, కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య గొడవలు చాలా ఎక్కువయ్యాయి. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా ఎక్కువైంది. ఆ గొడవలో భార్య వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ అంటే మీరు ఉన్నారు కదా సార్, ఆ బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయిందంట. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ భర్త కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ తర్వాత ఆ ఫ్లాట్లోకి ఒక ఫ్యామిలీ ఎంటర్ అయింది. ఆ ఫ్యామిలీ 2 రోజుల్లోనే భయపడి ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలా 2 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు మీరు ఆ ఫ్లాట్లో దిగారు, ఇప్పుడు మీకు కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందుకే సార్ ఏదైనా పనిచేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, లేదంటే తెలిసిన వాళ్ళని అడగాలి. అలా కాదని తెలిసి తెలియని పనులు చేస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సరే సార్, జరిగిందేదో జరిగిపోయింది, ఆ విషయాన్ని ఇక మీరు మర్చిపోండి, 1-2 రోజుల్లో మీకు ఒక మంచి అపార్ట్మెంట్ని నేను చూసి పెడతాను సరేనా అని అంటూ రమేష్ మరియు గుప్తాలు ఇంట్లోకి వెళ్ళిపోతారు. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, ఇది ఇవాటి స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియలిస్టిక్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.